బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైపోయింది. 3 రోజుల సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం జగన్ ఇవాళ్ల మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఈసారి కూడా నవరత్నాలనే హైలైట్ చేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది. నవరత్నాలు ప్లస్ పేరుతో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసేలా మేనిఫెస్టో రూపొందించినట్లుగా సమాచారం. ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో స్టైఫన్ తో కూడిన శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా రూపొందించినట్లుగా తెలుస్తోంది. మహిళలే టార్గెట్ గా వైసీపీ మేనిఫెస్టోను రూపొందించారు. మరోవైపు అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధులను పెంచబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. వెనుకబడిన రైతుల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నారు. వితంతులు, వికలాంగులు, 50 ఏళ్ల పైబడిన వారికి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక వర్గాలను ఆకర్షించేందుకు ఈ మేనిఫెస్టో ద్వారా ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. అటు వ్యాపార వర్గాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అయితే సిద్ధమైపోయినట్టు తెలుస్తోంది. మొత్తంగా 3 రోజులు ఒక సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత సీఎం జగన్ ఇవాళ్ల మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేనిఫెస్టోలో నవరత్నాలు అనే అంశాలని హైలైట్ చేసేలా మేనిఫెస్టోను రూపకల్పన చేశారు. కానీ పేరును మాత్రం నవరత్నాలు ప్లస్ అంటూ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ మేనిఫెస్టోలో నవరత్నాలు ప్లస్ పేరుతో విడుదల కాబోతోంది. ఇందులో అభివృద్ధి, సంక్షేమానికి కూడా పెద్దపీట వేసేలా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తంగా మనం చూస్తే యువతకి ఉపాధి అవకాశాలను కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో స్టైఫన్తో కూడిన శిక్షణ ఇచ్చేలా కూడా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని వైసీపీ తీసుకురాబోతున్నట్లుగా మేనిఫెస్టోలో ప్రచురించినట్టు తెలుస్తోంది. ఇక మహిళలే టార్గెట్గా వైసీపీ గత మేనిఫెస్టోలో కూడా కొన్ని పథకాలను రూపొందించారు. అదేవిధంగా ఈసారి కూడా అవే ఫాలో అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు వాదోడు నిధులను పెంచబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక వెనుకబడిన రైతుల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా వైసీపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు కూడా తెలుస్తోంది. ఇక వితంతులు, వికలాంగులు, 50 ఏళ్లు పైబడిన వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ మేనిఫెస్టో ద్వారా అందరి ముందుకు తీసుకురాబోతోంది వైసీపీ. ఇక ముఖ్యంగా ఈ మేనిఫెస్టోను మనం చూస్తే ప్రభుత్వ వ్యతిరేక వర్గాలను మాత్రం ఆకర్షించేందుకు ఈ మేనిఫెస్టోలో చాలా కీలకమైన అంశాలను జోడించినట్టు కూడా మనకి సమాచారం అందుతోంది. అటు వ్యాపార వర్గాల కోసం కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ మేనిఫెస్టోకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, వైసీపీ మేనిఫెస్టో అయితే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సో లాస్ట్ టైం నవరత్నాలు అనే మేనిఫెస్టో, ఈసారి నవరత్నాలు ప్లస్ అంటూ కూడా రిలీజ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక పోయినసారి మనం చూస్తే సంక్షేమాలకి పెద్దపీట వేశారు. ఈసారి సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా దీంట్లో మేనిఫెస్టోలో చోటు కల్పించినట్టు తెలుస్తోంది. మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ మరోసారి అధికారంలో రావడం కోసం కూడా మేనిఫెస్టోని రూపకల్పన చేస్తా ఉంది. ఇప్పటికే గత నెల రోజుల కాలంగా కూడా వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ మేనిఫెస్టో వాయిదా పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఈసారి గతంలో నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వైసీపీ తాజాగా నవరత్నాల ప్లస్ పేరుతో కూడా మరొక మేనిఫెస్టోని ప్రజల ముందు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో ఏ వర్గాలైతే వైసీపీ ప్రభుత్వానికి దూరమయ్యాయి, ముఖ్యంగా యువత అలాగే వ్యాపార వర్గాలు పూర్తి స్థాయిలో కూడా దూరమైనట్టు వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వ్యాపార వర్గాల కోసం ప్రత్యేకంగా ఒక రాయితీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అలాగే నిరుద్యోగ యువతల కోసం కూడా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల పరిధిలో కూడా పూర్తి స్థాయిలో కూడా గ్రోత్ యూత్ సెంటర్ పేరుతో ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద నుంచి కూడా ఉద్యోగ వృత్తి కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మేనిఫెస్టోలో. దాంతో పాటుగా
నిరుద్యోగ వృత్తి ఇచ్చే అంశాన్ని కూడా వైఎస్ఆర్ సిపి పరిశీలన చేస్తా ఉంది. అలాగే డ్వాక్రా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కొంతమేరకు రెండు వర్గాలకి అయితే డ్వాక్రాగా లేకపోతే రైతులకా ఇద్దరిలో ఎవరో ఒకరికి కొంతమేరకు రుణమాఫీ చేసే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అంశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా వృద్ధులు వికలాంగులు వితంతువులు అలాగే 50 సంవత్సరాలు పైబడిన మహిళలకి ఉచిత బస్సు ఇస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే గతంలో దూరమైన వర్గాల్ని దక్కును చేర్చేందుకు వైఎస్ఆర్సీపీ ఈసారి మేనిఫెస్టోని రూపకల్పన చేస్తా ఉంది. గతంలో కేవలం 2 పేజీలతో రూపకల్పన చేసిన వైసీపీ మేనిఫెస్టో ఈసారి కూడా కేవలం 2-3 పేజీల్లోనే మేనిఫెస్టోని రూపకల్పన చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమంతో పాటుగా పరిశ్రమల కోసం ఏదైతే గత 5 సంవత్సరాల్లో దూరమైన వర్గాలను అక్కును చేర్చుకునేందుకు పారిశ్రామిక రంగం కానీ లేకపోతే నిరుద్యోగ యువతల్ని చేర్చుకునే విషయంలో కానీ లేకపోతే వ్యాపార వర్గాల విషయంలో కానీ ఇట్లా ప్రతిదానికి సంబంధించి కూడా హక్కును చేర్చుకునే విధంగా కూడా కార్యాచరణ రూపొందించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తాం. దాంతోపాటుగా అమ్మఒడి రైతు భరోసాతో పాటుగా కొన్ని ఆరోగ్యశ్రీ లాంటి కొన్ని పథకాలకు సంబంధించి కూడా కొంత పెంపులు చేసే అంశాన్ని కూడా పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తోంది. అమ్మఒడికి సంబంధించి కొంత పెంచేందుకు రైతు భరోసాని మరికొంత ఆర్థిక సహాయం పెంచే విధంగా కూడా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. ఏదైతే గతంలో నవరత్నాలు ఉన్నాయి వాటిని నవరత్నాల ప్లస్ గా చేస్తున్న సమయంలో ప్రతి పథకాన్ని కూడా మహిళలకి కానీ లేకపోతే వితంతులకు కానీ వృద్ధులకు ఇచ్చే వాటిని కొంత పెంచాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే గతంలో 2000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 250-250 చొప్పున పెంచుకుంటూ 3000కి చేరుకుని దాన్ని కూడా 5000 రూపాయలకు చేసే ఆలోచన ఏదైతే 2029 నాటికి 5000 రూపాయలు చేకూర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచే అవసరం కల్పిస్తా ఉంది. అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా 20000 రూపాయల వరకు ఇచ్చే అంశాన్ని కూడా మరొక వైపు పరిశీలన చేస్తూ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అలాగే ఓటీపీ ద్వారా అంటే నిధులు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కూడా సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుబడులు వచ్చే విధంగా ఆకర్షించే ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తూ రకరకాల ఏదైతే దూరమైన వర్గాలని అక్కుడు చేర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈసారి మేనిఫెస్టో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సత్తాసు.